హలో నమస్తే నేను జర్నలిస్ట్ వే అన్నారు తెలంగాణ ఎన్నికలకు వంద రోజులు మాత్రమే సమయం ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఆయా రాజకీయ పార్టీలకు ఆయా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు హామీలు ఇస్తూ ఉంటాయి ఆయా వర్గాలకు వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాయి దానిలో భాగంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీ జపం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో చాలామంది బీసీ నాయకులు సమావేశమై బీసీలకు ఈసారి అధికంగా టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ ముందు పెడుతున్నారు బీసీ నినాదం పేరుతో పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ల కోసం అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో అధికంగా బీసీలకు టికెట్లు ఇచ్చాం ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి బీసీల టికెట్లు తగ్గించేశారు లాంటి విమర్శ కాంగ్రెస్ అధిష్టానం పైన బీసీలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలోని బీసీలు ప్రధానంగా సో ఇప్పుడు బీసీలకు అధికంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ని మరోసారి కాంగ్రెస్ అధిష్టానం ముందుంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగానే ప్రతి లోక్సభ స్థానానికి ఒక్క రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తామంటూ కేటాయించాలి అంటూ ఇటీవల పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉంటే రెండు చొప్పునంటే ముప్పై నాలుగు బీసీలకు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి అనేది పిసిసి అధ్యక్షుడు ప్రతిపాదన సో నిజానికి ముప్పై నాలుగు పెద్ద నంబరే బీసీల్లో బీసీలకు ముప్పై నాలుగు టికెట్లు ఇవ్వడం అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చిన్న విషయం కాదు ఎస్సీ ఎస్టీ సీట్లు పోగా మిగిలిన సీట్లలో ముప్పై నాలుగు స్థానాలు బీసీలకి ఇవ్వడం అనేది డెఫినెట్గా పెద్ద నంబరే కానీ బీసీలు అడుగుతున్న నంబర్ అంతకంటే ఎక్కువ ప్రతి పార్లమెంట్ స్థానంలో మూడు స్థానాలు ఏడు అసెంబ్లీలు కలిసి కలిస్తే ఒక పార్లమెంట్ స్థానం అవుతుంది ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కనీసం మూడు ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువే కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు మాకు ఇవ్వాలనే డిమాండ్ ఇక్కడ పార్టీ వైపు నుంచి పార్టీలో ఉన్న బీసీల వైపు నుంచి జరుగుతుంది సో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి కాంగ్రెస్ పార్టీ సరే ముప్పై నాలుగు స్థానాలకు ఆ పార్టీ ఒప్పుకున్నట్లుగా అర్థమవుతుంది పార్టీకి సంబంధించిన నాయకుల ప్రకటనలు వాటి చూస్తే ఇక మరోవైపు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలలో కూడా బీసీలను అవమానిస్తున్నారు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటూ బీసీలంతా ఒక మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతి తీస్తుందని చెప్పడం అటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఉన్నారు బీసీలకు బీఆర్ఎస్ పార్టీయే షెల్టర్ జోన్గా బీసీలకు బీఆర్ఎస్ పార్టీయే గౌరవం ఇచ్చింది అనే ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్ ప్రయత్నం బీసీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు చేస్తున్నారు అదే సందర్భంలో ప్రభుత్వంగా బీసీలను మేము ఆదుకుంటున్నాం బీసీల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది బీసీ బంధువు తీసుకొస్తామని చెప్తోంది బీసీలకు లక్ష రూపాయలు చొప్పున ఇప్పుడు రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది అదే సందర్భంలో యాదవులకు గొర్రెలు ఇచ్చాం ముదిరాజులకు చెరువులపైన హక్కులు కల్పించాం ఇలా రకరకాల కమ్యూనిటీస్కి ఏమేం చేసామో చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ సర్కారు చేస్తోంది భారతీయ జనతా పార్టీ నిజానికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ బీసీ ఫేస్గా ఎలక్షన్కి వెళ్తోంది భారతీయ జనతా పార్టీ బీసీలని పోలరైజ్ చేస్తుంది అనేది గడిచిన ఆరేడు నెలలుగా ఒక ఏడాది కాలంగా రాష్ట్రంలో ఉన్న చర్చ బీసీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈటెల్ రాజేంద్ర ఆ పార్టీలో ఉన్నారు ఇంకా చాలామంది బీసీ నాయకత్వం ఓబీసీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సో బీసీ ఫేసెస్ ఎక్కువ భారతీయ జనతా పార్టీలో కనపడుతున్నాయి బీసీ ఫేస్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళొచ్చు లాంటి ఇంప్రెషన్ నిన్న మొన్నటి వరకు ఉంది సో అనూహ్యంగా బీసీగా ఉన్న బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు మళ్ళీ ఓసీ కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చారు సో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు బీసీలను దగ్గర చేసుకోవడం ఎలా అనేదానికి టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ అదే అదైతే కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సీట్లకు సంబంధించిన వ్యవహారం అయితే భారతీయ జనతా పార్టీ బీసీలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి నెల ఇరవై తొమ్మిదిన అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు ఖమ్మం సభ రద్దయింది తెలంగాణకు వస్తున్నారు సో తెలంగాణని మేము వదిలేయలేదు తెలంగాణని మేము ఇంకో పార్టీ కోసం త్యాగం చేయలేదు తెలంగాణ మేము సీరియస్ ఫోకస్ పెడుతున్నాం తెలంగాణ పైన మా యాక్షన్ ప్లాన్ మాకుంది తెలంగాణ పైన చాలా అస్త్రాలు ఉన్నాయి ఎన్నికల ముందు వాటిని బయటికి తీస్తామంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోకి వలసలు వస్తాయంటూ వలసలు చాలామంది నాయకులు వస్తారంటూ మొన్నదాకా ప్రచారం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్గా ఆ పార్టీ నుంచి చాలామంది బయటికి వలస వెళ్ళిపోతున్నారు లాంటి ప్రచారం కూడా జరిగింది ప్రస్తుతానికి అటువంటి వలసలు నా పార్టీ ఆపుకోగలిగింది కొత్త యాక్షన్ ప్లాన్ ఏదో ఉంది అని ఆ నాయకులకు చెప్పి ప్రస్తుతానికి కంట్రోల్ చేసుకుని పార్టీలో ఉంచగలిగింది ఇదే సందర్భంలో ఇప్పుడు బీసీసీఎం అనే ఒక వ్యవహారాన్ని భారతీయ జనతా పార్టీ తెరపైకి తెస్తోంది బీసీసీఎం అనే ఈక్వేషన్లో ఎన్నికలకు వెళ్తే మనకి మేలు జరుగుతుంది అనేది పార్టీ నాయకులు వేస్తున్న అంచనాగా కనపడుతుంది దానిలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే అవసరమైతే ప్రకటించేద్దాం ఓ బీసీ అభ్యర్థిని ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దాం లాంటి ఆలోచన కూడా పార్టీ చేస్తుంది ఖచ్చితంగా ఆ పార్టీ బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే కాంగ్రెస్లో ఉన్న బీసీలు కాంగ్రెస్ వైపు చూస్తున్న బీసీలు బీఆర్ఎస్ వైపు చూస్తున్న బీసీలు తొమ్మిదేళ్ళుగా బీసీ తోటే చాలా ఆల్మోస్ట్ బీసీలు ట్రావెల్ అవుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది పొలిటికల్గా సో వాళ్ళని ఎంతవరకు భారతీయ జనతా పార్టీ అట్రాక్ట్ చేయగలుగుతుంది ఇప్పుడు షడన్గా భారతీయ జనతా పార్టీ బీసీ నినాదం తీసుకుంటే బీసీ అధ్యక్షుని పదవు నుంచి తొలగించి ఓసీకి ఆ బాధ్యతలు ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పుడు ప్రకటించడం ద్వారా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుస్తుందా అంటే చూడాల్సిన అవసరం ఉంది ఏ రకమైన యాక్షన్ ప్లాన్ భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తుంది అనే దానిపైన సో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించాల్సి వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ ఉంది దాంట్లో బీసీని ప్రకటించాల్సి వస్తే ఎవరిని ప్రకటిస్తారు సో ఆ పార్టీలో ప్రధానంగా మనకు కనపడుతున్న బీసీ నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు ఇన్ని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది ఈటల రాజేందర్ గారి గురించి ఈటల రాజేందర్ని బీసీగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా ఈటల రాజేందర్ ప్రస్తుతం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టు ఆయన వర్గానికి సంబంధించిన నాయకులు చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా అది కాదు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టు కాదు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పదవి ఆయనకి ఇవ్వడం అంటే సో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదు బండి సంజయ్ పార్టీ కేంద్ర నాయకత్వానికి సంబంధించిన ప్రధాని మోడీ అమిత్ షాలకు బాగా దగ్గర వ్యక్తిగా వాళ్ళిద్దరూ బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తిగా ఉన్నారు బీసీగా ఉన్నారు పార్టీకి ఈ రాష్ట్రంలో కాస్త ఊపు తెచ్చిన నాయకుడిగా బండి సంజయ్కి పేరు ఉంది ఇప్పటికే ఆయన పదవి నుంచి తొలగించడం పట్ల భారతీయ జనతా పార్టీలోని చాలామంది నాయకులు చాలామంది కార్యకర్తలు అసంతృప్తిగా కూడా ఉన్నారు సో బండి సంజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదు సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వస్తున్న కే లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు రాజ్యసభలో ఆయన్ని బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా ఇంకో బీసీ నాయకులు అంటే ధర్మపురి అరవింద్ ఉన్నారు ఎంపీ నిజామాబాద్ నుంచి ఇంకా కొంతమంది బీసీ నాయకులు ప్రధానంగా కనపడుతున్న ఫేసెస్ ఇవి సో వీళ్ళలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు వీళ్ళలో ఎవరినన్నా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ సాహసమే ఒక పక్క బీసీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం కావచ్చు కానీ ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం అంత ఈజీ అవుతుందా సాధ్యమవుతుందా సో అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఏదో ఉంది ట్వంటీ నైన్త్ ఆయన వస్తున్నారు ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థ ఇంకోట ఇంకోటా సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీసీకి సంబంధించిన రూట్ మ్యాప్ ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తంగా మూడు పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి సో బీసీలు ఎవరి వైపు చూస్తారు బీసీలు తమ వైపు చూసేలాగా ఇంకా ఎలాంటి అస్త్రాలు ఈ పార్టీలు బయటికి తీస్తాయి చూద్దాం